హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బైర్వా కెనాల్స్ ప్రొద్దుటూరు. చూడు, దీంతో కొంచెం పడింది చెప్తే ఏనోను. ఇది పెడిగ్రీ పౌడర్ అన్నమాట. మా కుక్కలకి ఏమేమి పెడతామనేది చూపించి వచ్చాను. పెడిగ్రీ పౌడర్, ఇది ఒక ప్రోటీన్ పౌడర్, ఇది విటమిన్ బి కాంప్లెక్స్ అన్నమాట. ఇది మంచి కాల్షియం టానిక్. ఒక 5 లీటర్స్ తీసుకుని దాంతో వచ్చి ఒక 1 లీటర్ సపరేట్ తీసుకున్నాం అన్నమాట. ఇది ఫోలిక్ యాసిడ్ B12 సిరప్, అంటే మీకు ఐరన్ టానిక్ అన్నమాట. ఇది ఐరన్ వస్తుంది, ఫోలిక్ అంటే ఐరన్ ఫోలిక్ అన్నమాట. ఇది ఇది జింకోవిన్, అంటే జింకోవిట్ చార్జెస్ లాగా మీకు మల్టీవిటమిన్ మినరల్ సిరప్ అన్నమాట. ఇది అప్రాక్సిమేట్లీ చూడండి, అన్ని రేట్లు కూడా చూపిస్తా. 128 రూపీస్, 120 రూపీస్, 100 రూపీస్, 246 రూపీస్. పెడిగ్రీ ఒక 100 రూపీస్ అనుకోండి, కాల్షియం టానిక్ ఒక 100 రూపీస్ అనుకోండి, కాల్షియం ఒక 70 రూపీస్ అనుకోండి. యావరేజ్గా ఎంత ఉందండి? ఒక 400, 500, 600, 700 ఇవన్నీ తీసుకొని అన్నంలో కలిపేస్తాం. ఇంకా ఏమైనా ఉన్నాయో కలిపెట్టి, అంతే కదా, ఇవే కదా టాబ్లెట్లు. ఇవి ఆల్టర్నేట్ అనమాట, టాబ్లెట్లు ఉంటే ఇవి వాడడం, ఇవి ఉంటే టాబ్లెట్లు వాడడం. ఇవంతా ఒక సప్లిమెంట్స్, ఒక 50 కుక్కలు సరిపోయిన సప్లిమెంట్స్ అన్నంలో కలుపుకొని బాగా ముద్దలు కలిపి పక్కన పెట్టుకో. ముద్దలు పక్కన పెట్టుకో, అప్పుడే అన్ని ముద్దలు పక్కన పెట్టు. ఇట్లా ముద్దలు కలిపి పక్కన పెట్టుకొని ఒక్కో దానికి అన్నం అన్నమాట. ఇది పొద్దున్నే ఫ్రెష్గా అన్నం చేసుకొని ఎన్ని కలుపుకొని దాంతో అట్లా వేస్తే అట్లా తినేస్తుంది అన్నమాట. అంతా అందాస్ నీట్గా ఎగబడతాయి అన్నమాట. ఈ స్మెల్కు ఈ ప్రోటీన్ పౌడరు కాస్ట్లీగా కుక్కలకి రోగాలు రాకోకుండా మనకి ఎట్లయితే కోవిడ్ ఉంటుందో దానిలో కూడా వైరస్ ఉంటుంది అన్నమాట. ఆ వైరస్ నుంచి తట్టుకోవాలంటే కుక్కలకి మంచి ఫుడ్ ఇచ్చుకోవాలి. మంచి ఫుడ్ అంటే ఇది మీరు ఇచ్చుకోలేరు, ఊరికి కొంటారు కానీ. బుడ్డు బుడ్డు తిను, రే ఊరుకుంటా నువ్వు, ఊరుకుంటా కొడుతున్నావు, రే కొడితే పోతా చూడు, రే రా, ఇదో ఇదో ఇంకోటి రా. ఇట్లా మీకు వైరస్ గురించి మనం ఎట్లయితే మనం వైరస్ గురించి మనకి ఇవంతా ఇస్తారో ఇమ్యూనిటీ పెంచుకోనికి, అట్లే దానిలోకి కూడా ఇమ్యూనిటీ పెంచుకోనికి కింద వేసంతది ఇమ్యూనిటీ పెంచుకోనికి ఇది ఫుడ్ అన్నమాట. అది వేస్తే కుక్కలు హీట్ క్రాసింగ్ చేయనేటి శక్తి లేనేటి క్రాసింగ్లు చేస్తే మాకాడ చూడండి, ఇది 9 సంవత్సరాలు అట్లా ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది కుక్క. అయినా ఇప్పటికీ క్రాసింగ్ చేస్తుంది, ఇప్పటికీ పిల్లలు తీస్తుంది. రేపు పక్కవారాను దాన్ని చూపిస్తాం. రైట్రా, వర్షంలో నానే కుళ్ళిపోయింది కానీ కొంచెం లైట్గా స్నానం చేపిస్తానే అంటాం. కానీ ముసలి అయిపోయింది ఆడికి ఈ రేంజ్లో ఉందంటే 10 సంవత్సరాలు కుక్క. పక్క రాయే అదనమాట, విషం ఉండేది. చూడండి ఎంత ఇష్టంగా తింటాయి అంటే అంత ఇష్టంగా తింటాయి. ఇన్ని టానిక్లు మామూలుగా మీరు తినిపించాలంటే ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. మీరు చెప్పండి ఈ టానిక్లు ఈ పౌడర్లు, ఈ చూడు 1, 2, 3, 4 టానిక్స్ అన్నమాట. బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్, ఐరన్, కాల్షియము, ప్రోటీన్, బిస్కెట్లు ఇవన్నీ తినిపించాలంటే మీరు చాలా కష్టపడాలి. కానీ మేము చాలా ఈజీగా ఎగబడి తినేటట్టు చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ చూడండి, ఇది ఇప్పుడే ఓపెన్ చేసా. ఎంత ఉంది సిరఫ్? 3x4 వాడేస్తా, ఇప్పుడే ఓపెన్ చేసా, 3x4 వాడేస్తా. ఇక మేము ఎన్ని తెచ్చుకుంటామో కూడా చూపిస్తాం. వీడు ఊరికే 1, 2 తెచ్చుకొని పెట్టుకుంటాడు, వీడు మాట్లాడుతుంటాడు అనుకుంటారేమో. మీకు ఊరికే చూపిస్తాం చూడండి మా దగ్గర ఎన్ని ఉంటాయి అనేది. ఇప్పుడు వారానికి సరిపోయేమైనా ఒకసారి తెచ్చుకొని పెట్టుకో ఉంటాం. ఓకేనా, వారానికి సరిపోయేమైనా తెచ్చుకొని పెట్టుకుంటాం ఒకటేసారి. అవే కాదు ఇంకా ఉంటాయి. ఓకే, ఆకలికి, గ్యాస్ ట్రబుల్కి అన్ని దళకు తెచ్చుకొని పెట్టుకో ఉంటాం. ఈ రకంగా ఈ వీడియో ఎందుకు చేయడం అంటే కారణం, మీరు మామూలుగా కుక్కలకి టానిక్లు ఇవ్వాలంటే చాలా కష్టపడతారు. కానీ మేము చాలా ఈజీగా తీసుకుంటున్నాం. ఈ మల్టీ ఈ ఏమంటారు సప్లిమెంట్స్ అన్నమాట, మెయిన్గా సప్లిమెంట్స్. పక్కవారా లడ్లు చూడండి, చున్నీకి ఎంత బాగున్నాయో.
ఒక గుగ్గకు ఒక్కోటి ఇచ్చుకోవడం మామూలు ట్రీట్ లాగా చాలా ఈజీ. ఇట్లా పెద్ద కుక్కలకే చేసుకోవాలి, చిన్న కుక్కలకి కొంచెం అది ఎన్ని పెట్టినామా ఇప్పటికి దానికి చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. పెద్ద కుక్కలకి అయితే బాగా ఈజీ, ఏ రోగం నుంచి రాని, ఇది వర్షాకాలము వచ్చే చలికాలము రోగాలు వస్తూనే ఉంటాయి, దాని నుంచి కాపాడుకోవాలంటే మంచి ఫుడ్ ఇచ్చుకోవాలి. మంచి ఫుడ్ అంటే ఇదే, మరి ఏ రాయల్ కెనిన్ కూడా దీన్ని మించిపోలేదన్నమాట. అంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్ ఫుడ్ పెడుతున్నాం మనం. ఓకే, దీంతో మనం వేసుకునేది ప్రతి 50 కుక్కలకి చెప్పాలంటే ఒక 150 ml కాల్షియం టానిక్, ఒక 150 ml బి కాంప్లెక్స్ టానిక్, ఒక 150 ml అంటే ఒక కుక్కకి 3 ml నేను చెప్పేది, ఒక 150 ml ఐరన్ టానిక్, ఒక 150 ml మల్టీవిటమిన్ టానిక్, ఒక 100 grams లేదా 200 grams ప్రోటీన్ పౌడరు, ఒక 1/2 kg లేదా 1 kg ఉంటుందా పొడి 3 kg ఉంటుందా, అంతా కాదు ఒకరోజుకి నేను చెప్పేది కేజీనర కేజీనర కేజీ వేసుకోండి చాలండి. కేజీనర బిస్కెట్ల పొడి, ఏ బిస్కెట్లైనా తీసుకోండి మీకు ఒక్కొక్క ఇష్టమైన బిస్కెట్లు, అవి అన్నంతో కలిస్తే మీకు టేస్ట్ అనేది మారుతుంది తినేటప్పుడు. ఒక అన్నం ఒక పడి 50 కుక్కలకి పడి పడే 2 పళ్ళు అది పడినర్ర 50 కుక్కలు పడినర్ర వేసుకుంటే ఆడికాడి సరిపోతుంది. మీరు ఇంకా పెట్టుకోవాలనుకుంటే నేను 50 కుక్కలు చెప్పినా, మీరు 5, 4, 3 కుక్కలు ఉంటే దాన్ని స్ప్లిట్ చేసుకొని ఎంత పెట్టుకోవాలనే దాని మీద మీరు పెట్టుకోండి. ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మేలే, కానీ కొంచెం చూసుకొని పెట్టుకోవాలా, అంతే మనిషి తినమని సరిపోతుంది. ఇట్లా మంచిగా చేసుకోండి, మీకు చాలా యాక్టివ్గా ఉంటాయి కుక్కలు, ఎటువంటి రోగాలు రాకుండా కుక్కలు చాలా బలంగా తయారవుతాయి. హీటుకు రానే కుక్కలు హీటుకు వస్తాయి, క్రాసింగ్ చేయాలనుకుంటే కుక్కలు హీట్ శక్తి లేకోకుండా క్రాసింగ్ చేయలేకోకుండా ఉంటాయి కదా, అవి కూడా రే రే మైక్ మైక్ ఇట్రా. ఇది గోల్డెన్ రిట్రీవర్ షో క్వాలిటీ, ఇది మామూలు కొత్త కుక్క, ఎవరింట్లో తినదనమాట మామూలు, ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ పెట్టమా దానికి ఒకటి గడుస్తుంది. ఇది రే ఇట్రారా మైక్ ఇట్రా తిను, అది తినదు మామూలుగా అయితే ఏదంటే అది దాన్ని చూడండి, అది అది కూడా తింటుంది. ఏ కింద పడింజురా మైక్ నీట్గా తిను, ఏ రే రే కడుతుంది ఇది, ఈ నల్లని తట్టుకోలేకపోయినా ఏం వీడియో సరిగ్గా తీసుకున్నాను వదిలే ఇంకా తినలే అంజు ఎట చూస్తుంది వెనకల. ఇట్లా ఈజీ, మనకేం ఖర్చు ఉంటుంది కానీ 50 కుక్కలలో మాకు కనపడదు, మీరు 2 కుక్కలలో మీకు కనపడదు చిన్న ఖర్చు. మీకు మీకు రోజుకి ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఒక 3 ml అండి ప్రతి ఒక్కటి, ఇది ఒక 3 ml, ఇదొక 5 rupees, ఇదొక 3 ml, ఇదొక 5 rupees, అంతా కలిపి కూడా ఒక ఒక కుక్కకి అయ్యే ఖర్చు ఒక 50 to 70 rupees అవుతుంది. మంచిగా తయారవుతుంది, మీరు ఏ ఫుడ్ పెట్టకపోయినా పర్వ తర్వాత మామూలు ఫుడ్ పాలన్నం పెట్టుకున్నా కూడా పప్పన్నం పెట్టుకున్నా కూడా అది మీ ఇష్టం, ఎందుకంటే ఇది మాత్రం కంపల్సరీ ఇచ్చుకుంటే మీకు ఎక్కువ ఏ రోగం రాకుండా ఉంటుంది, అది మీ ఇష్టం. తర్వాత చెప్తున్నా కదా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఓకే, దీనివల్ల మీకు కుక్కకు వచ్చే వైరస్ నుంచి మీరు కాపాడుకోగలరు, అంతే దాని గురించి. ఓకేనా, చూడండి ఇంకా నీట్గా చూడండి ఎంత బాగా, ఎన్ని ముద్దలు అయితేమో ఇష్టంగా తింటాయి అన్నమాట. ఏదో మాంసం పెడుతున్నట్టు తింటాయి, కానీ మనం ఏం కలపలేదు దాంతో, ఇవే కలిపింది, ఏం పెద్దగా లేవు దీంతో. చూడండి బిస్కెట్లు అదే అన్నీ ఉన్నాయి కదా ఇటే మనం కలిపినట్టు. ఒకవేళ మీకు నేను ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకొని ఉంటా, దీనికి ఆల్టర్నేట్ సేమ్ జింకోవిన్ ట్యాబ్లెట్స్, దీనికి ఆల్టర్నేట్ సేమ్ ఐరన్ ట్యాబ్లెట్స్, దీనికి ఆల్టర్నేట్ సేమ్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్, దీనికి ఆల్టర్నేట్ సేమ్ కాల్షియం ట్యాబ్లెట్స్ తెచ్చుకొని ఉంటా. అవి లేకపోతే అవి వేసుకుంటాము, లేదా అవి సుఖం అవి సుఖమైన వేసుకోవచ్చు, టేస్ట్ బాగా వస్తుంది అనుకుంటే. కానీ టేస్ట్ ఇదిగో టిమే దిగో మాలో అయితే హీటుకు కూడా రాలే, ఇది ఇట్లాంటి ఇవి వేసుకుంటే బాగా హీటుకు కూడా రావచ్చు. ఇట్లాంటి కుక్కలు కొన్ని కుక్కలు హీటుకు రాలేదు, ఇది ల్యాబ్ హీటుకు రాలే, అది జర్మన్ షెఫర్డ్ హీటుకు రాలే, ఇవన్నీ హీటుకు రానే కుక్కలు అనమాట. అంటే పోయిన ఎండల కాలంలో హీటుకు రావు, అది చలికాలంలో హీటుకు.
వస్తే వచ్చే హీట్ కూడా మంచి హీట్ వస్తుంది అనమాట. మంచి హీట్ అంటే ఒక 7 to 8 డేస్ వస్తే మంచి హీట్. కొన్ని కుక్కలు నెల రోజులు ఉంటుంది హీట్, అది హీట్ మంచి హీట్ కాదు. కొన్ని కుక్కలు ఒక్కరోజే ఉంటాయి, అది హీట్ మంచి హీట్ కాదు. హీట్ అంటే వచ్చేది 7 to 8 డేస్ వస్తేనే హీట్ మంచి హీట్ అనమాట. అంటే బ్లడ్ గారడం ఒక కుక్కకి 7 to 8 రోజుల వరకు మాత్రమే బ్లడ్ గారాలి. అది కాదని కొన్ని కుక్కలకి 20 రోజులు 30 రోజులు 4 రోజులు గాడతాయి బ్లడ్, కొన్ని కుక్కలకు 2 రోజులు 3 రోజులే గాడతాయి, అది మంచి హీట్ కాదు. ఓకే, ఈ ఫుడ్ వేయడం వల్ల కడుపుతోనే కుక్కలకి మంచిది, ముసలి కుక్కలు అన్నీ ప్రతి ఒక్కటి చిన్న పెద్ద ఏం తేడా లేదు ఈ కుక్కలు. ఈ ఫుడ్ వల్ల ప్రతి ఒక్క బ్రీడ్, ప్రతి ఒక్క ఏజ్, ప్రతి ఒక్క కుక్కకి మంచిది అనమాట. ఏ జెండర్కైనా సరే అన్ని రకాలుగా మంచిది. పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే మేమైతే ఇది పెడుతున్నాము. ఇది కంపల్సరీ అని మాత్రం కాదు, మీకు అవసరమైతే పెట్టుకోండి. మా కుక్క బాగా ఫుడ్ తింటుంది, బాగా మటన్ బీఫ్ తింటుంది, చికెన్ తింటుంది అనుకుంటే మేమేం చేయలేం. ఓకే, మేము పెడుతున్నామంట, మేము పెడతాం మంచి బీఫ్ పెడతాం, రోజు బీఫ్ గుడ్లు బాగా పెడతాం. అయినా కూడా తనకు రావాల్సిన శక్తి రాదనమాట, దానిలో నుంచి రావాల్సిన శక్తి రాదు. మీకు కావాలనుకుంటే మేము ప్యాకేజ్ రూపంలో మా కాడికి రాండి, మేము ఇస్తాము ఏమేం పోయాలనేసి. ఓకే, మీకు ఒక మీ దగ్గర ఎన్ని కుక్కలు ఉన్నాయి? మేము రీసెంట్గా అనుకునేది ఏంటంటే కుక్కలకి చిన్న పార్సల్ సర్వీస్ అనమాట. ఫుడ్ ఎవరన్నా ఇంట్లో ఫుడ్ తయారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు రోజు, వాళ్ళ కోసం రెగ్యులర్గా పార్సల్ అనమాట. మంత్లీకి ఇంత మాట్లాడుకొని వాళ్ళకి డైలీ వచ్చి కలెక్ట్ చేసుకునేదే, డైలీ మేము పోయి డెలివరీ చేసేదే అది ఉంటుంది. చూడండి, మీరు చికెన్ రైస్ అడగచ్చు, ఎగ్ రైస్ అడగచ్చు, లేదా కుక్కలకు సంబంధించి విటమిన్స్, మినరల్స్, కాల్షియము, ప్రోటీను ఇవన్నీ కలిపిన పౌడర్ అడగచ్చు, ఏదైనా సరే పార్సల్లో తీసుకొని వచ్చి ఇస్తాం మీకు. ఈ రకంగా అవుతాయి చూడండి. ఎవరికైనా కావాలంటే మా దగ్గర రాండి, మేము ప్లాన్ అయినా ఇస్తాము, లేదా మా దగ్గర ఉండే దాని నుంచి షేర్ అయినా ఇస్తాం మీకు. ఓకే, ఇది నల్లదానికి లేవు. ఇవి మీ కుక్కలు తినవన్నమాట కొన్ని కుక్కలు, కానీ తినిపించే మార్గం ఇంకోటి ఉంటుంది, అది మా దగ్గరకు వచ్చి కొనేటప్పుడు మాత్రమే చూపిస్తాం. దీనివల్ల మీకు కడుపుతో ఉండే కుక్కలకు చాలా ఉపయోగం అనమాట, మంచి పిల్లలు ఇస్తుంది. క్రాసింగ్కి రాని కుక్కలు మంచి క్రాసింగ్కి వస్తాయి, క్రాసింగ్ చెయ్యని కుక్కలు బాగా క్రాసింగ్ చేస్తాయి. బాగా క్రాసింగ్ చేసేంత ఎనర్జీ వస్తుంది. ఏంది మా, ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి, చెప్తాను మీకు. ఓకే, ఇంకా చెప్పాలంటే పిల్లలు చాలా తొందరగా ఇదవుతుంది అనమాట, ఏమంటారు దాన్ని, ఎదుగుదల, గ్రోత్ ప్రమోటర్ అనమాట. ఇవన్నీ గ్రోత్ ప్రమోటర్స్, మీకు గ్రో తొందరగా ఇవి ఎదుగుదలకు వచ్చేస్తాయి. ఓకే, 7 నెలలకు లేదా 6.5-7 నెలలకు రావాల్సిన హీటు కొన్ని కుక్కలకు సంవత్సరం 2 నెలలకు వస్తుంటాయి. ఇవి వేయడం వల్ల కరెక్ట్ 7.5 నెలలకు ఫస్ట్ హీట్ ఫీమేల్స్కి వచ్చేస్తాయి. తర్వాత మీకు హీట్కి వచ్చి క్రాసింగ్ చేసిన కుక్కలకు, కడుపుతున్న కుక్కలకి ఇవి వేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా నిలబడుతుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు ఇవి చాలా మేలు అవుతాయి అనమాట. మీకు కావాలంటే రండి, మీకు అన్నీ ఒక్కొక్కటి ఇచ్చేస్తా, లేదా ఎవరికైనా బస్సులో పెట్టమంటే బస్సులో అయినా పెట్టేస్తా మంచిగా. ఓకే, ఒక ప్యాకేజ్, ఒక మాకు ఇన్ని కుక్కలు ఉన్నాయి, ఇది పెట్టండి ప్లాన్ అంటే చెప్తా పెడతా. ఇది కుక్కలకే కాదు, పిల్లులకు కాదు, కోళ్ళకు కాదు, ఏ రకంగా అయినా సరే అన్ని జంతువులకు, ఏ జంతువుకి ఎట్లా పెట్టాలని అడగండి. అన్ని జంతువులకి నేను సప్లిమెంట్స్ పొద్దున్నే ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, నా నెంబర్ కావాలంటే తీసుకోండి, 9533-855-034. నా పోస్ట్ ఏది చూసినా కూడా నా నెంబర్ కిందనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బైరా కెనాల్స్ ప్రొద్దుటూరు.